కాకినాడలోని పెట్రోల్ కల్తీ వ్యవహారానికి కారణమేంటి పెట్రోల్లో ఉన్నది నిజంగా నీరేనా బంకు నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందా అధికారులు ఏమంటున్నారు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్పి పెట్రోల్ బంకులో పెట్రోల్కి బదులుగా నీరు రావడం తీవ్ర కలకలం రేపింది తమ వాహనాల్లో పెట్రోల్ కొట్టించామని అందులో నీరుండటంతో వాహనాలు పాడవుతున్నాయని పలువురు వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు తన కారుకు పెట్రోల్ కొట్టించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అది మొరాయించడంతో మెకానిక్ చూపించారు అందులో నీరుందని మెకానిక్ చెప్పడంతో బంక్ అధికారుల్ని నిలదీశారు వారు కారుకి మరమ్మతులు చేయించి పంపించారు పౌర సరఫరాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ నడుస్తోంది నిత్యం వందలాది వాహనాలు ఇక్కడికి పెట్రోల్ డీజిల్ కోసం వస్తూ ఉంటాయి బంక్ లోని కంటైనర్ లో మిగిలి ఉన్న డీజిల్ ని విక్రయించకుండా నిలిపివేశారు అదే పెట్రోల్ లో కలిసిందేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక పెట్రోల్ లో నీరు ఎలా కలిసింది అనే విషయాన్ని తేల్చడానికి హిందుస్థాన్ పెట్రోలియం అధికారులు రంగంలోకి దిగారు కంటైనర్ లో మిగిలి ఉన్నది నీరు కాదని మిథనైల్ అని పెట్రోలియం అధికారులు చెప్పారు మేము కంప్లీట్ వచ్చిన వెంటనే వచ్చి చూసుకున్నాం ఎందుకంటే ఈ ఔట్లెట్ వచ్చి ఆటోమేటెడ్ అవుట్లెట్ లెవెల్ కానీ వచ్చేసినా లేకపోతే ట్యాంక్ వచ్చేసి తక్కువ ఉన్నా లేకపోతే వాటర్ ఏమైనా ఉన్నా సరే ఆగిపోతాయి పంప్స్ ఆటోమేటిక్ గా పంపులన్నీ ఆగిపోతాయి పెట్రోల్లో నీరు కలవకపోతే ఫిర్యాదు చేసిన వ్యక్తి కారుకు ఆగమేఘాల మీద ఎందుకు మరమ్మతులు చేయించారనేది ప్రశ్నార్థకంగా మారింది ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్న పెట్రోలియం అధికారులు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ స్పందించడం లేదు అదే ట్యాంకర్ లో నిన్న లోడ్ వచ్చినప్పుడు అదే ట్యాంక్ నుంచి ఆ ఉన్న రెండు అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ లో కూడా అన్లోడ్ చేశాం ఇంకో అండర్ గ్రౌండ్ ట్యాంక్ అలాగే ఉంది ఈ ట్యాంక్ లో ఇష్యూ చెప్పారు అది కూడా చెక్ చేసిన తర్వాత డెన్సిటీ చెక్ అన్ని ఇంటర్లాక్స్ అన్ని చెక్ చేసుకొని అన్ని బాగానే ఉన్నాయి సో మేము అనుకోవడం ఏంటంటే మేబీ వచ్చిన బండిలోనే ప్రాబ్లం ఏంటంటే ఒక కస్టమర్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా హెచ్పిఎల్ దాంట్లో ఖచ్చితంగా చూస్తాం పెట్రోల్ బంక్ లో నీరు వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా కొందరు కింది స్థాయి అధికారులు అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ దృష్టి సారించి అసలు విషయాన్ని తేల్చాలని వాహనదారులు కోరుతున్నారు